హీరోయిన్ నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా అన్నపురాణి సినిమాలో హిందువుల మనోభావనను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్ లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేతి మరియు ఆర్ రవీంద్రన్, నెట్ఫ్లిక్స్ ఇండియన్ కంటెంట్ హెడ్ మోనికా షర్గిల్ పై కేసు నమోదైంది. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, రాముడిని అఘోరపరిచారని, సినిమా ద్వారా లవ్ జిహాద్ ని ప్రచారం చేస్తారనే ఫిర్యాదులు ఆరోపించారు. నయనతార కెరియర్ లో 75వ సినిమాగా వచ్చిన అన్నపురాణి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాముడు కూడా మాంసం తిన్నాడని, ఇది వాల్మీకి అయోధ్యాఖండంలో ఉంది అని ఓ డైలాగ్ ఉంది. ఇది వివాదాస్పదం అయ్యింది. హీరో ఓ ముస్లిం అయి ఉండి హీరోయిన్ ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఉండటాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని ఇప్పటికే తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వివాదంతో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపేస్తున్నట్లుగా ప్రకటించింది.